సో అలాగే ఈ వీడియోలో మీకు మీరు మీ యూట్యూబ్ ఛానల్కి ఎన్నిసార్లు ఛానల్ నేమ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు, ఛానల్ నేమ్స్ చేంజ్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా. సో గైస్ ఈ టాపిక్ మీద ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎండింగ్ వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో గైస్ మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఛానల్కి ఎన్నిసార్లు నేమ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మీ ఇష్టం, మీరు ఎన్నిసార్లు అయినా నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో గైస్ నేమ్స్ గురించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఛానల్ నేమ్స్ చేంజ్ చేస్తే మనకి ప్రాబ్లం ఏమైనా అవుతుందా, ఛానల్ నేమ్స్ చేంజ్ చేస్తే ప్రాబ్లం అయితే అవుతుంది మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఒక ఛానల్ నేమ్ని మీరు ఒక ఛానల్ నేమ్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, సపోజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, సతీష్ రాక్ టెక్ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, మీ సబ్స్క్రైబ్ లిస్ట్లో మీ నా ఛానల్ అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే నా నేమ్ అనేది చేంజ్ చేస్తాను, సతీష్ బ్లాగ్స్ అని లేదంటే క్రేజీ గేమింగ్ అని ఇలా చేంజ్ చేస్తూ ఉంటాను. బట్ ఇలా చేంజ్ చేయడం వల్ల మన సబ్స్క్రైబర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం కన్ఫ్యూజ్ చేసినట్టు అవుతుంది, వాళ్ళకు ఒక డౌట్ అయితే రేజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం సతీష్ రాక్ టెక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాం, ఇప్పుడు సతీష్ బ్లాగ్స్ అనే వస్తుంది లేదంటే క్రేజీ గేమింగ్ ఛానల్ అనే వస్తుంది. సో ఈ విధంగా మనం సబ్స్క్రైబ్ని అయితే ఒక కన్ఫ్యూజన్లో పడేస్తున్నాం. సో అలా చేయడం వల్ల వాళ్ళు వచ్చేసి నేను ఈ ఛానల్ ఫాలో అవ్వట్లేదు, నా ఛానల్లోకి ఎందుకు వస్తున్నారు, నా సబ్స్క్రైబర్ లిస్ట్లోకి ఎందుకు వస్తున్నారని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ అయితే చేసేస్తారు. సో ఇలా ఈ విధంగా అయితే మనకి ప్రాబ్లం అయితే అవుతుంది. 100 సబ్స్క్రైబర్స్ లోపలే నేమ్స్ అనేవి ఒక యూనిక్ నేమ్ని అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి, అది లైఫ్ లాంగ్ ఉండేటట్టు. 100 సబ్స్క్రైబర్ దాటితే మనకు కస్టమ్ యూఆర్ఎల్ అని ఉంటుంది, అది సెట్ చేసుకోవడం అప్పుడు ఒక చిన్న ప్రాబ్లం అయితే అవుతుంది. సో 100 సబ్స్క్రైబర్స్ లోపే మనకు ఒక యూనిక్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకొని లైఫ్ లాంగ్ ఉండేటట్టు అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి యూనిక్ నేమ్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక ఛానల్ నేమ్ పెట్టేటప్పుడు అటువంటి ఛానల్స్ లేకుండా ఎలా సెలెక్ట్ చేయాలి, ఒక యూనిక్ నేమ్ని ఎలా సెలెక్ట్ చేయాలని నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఒక వీడియో అయితే చేస్తాను. సో గైస్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అని మన ఛానల్లో వస్తూ ఉంటాయి.